प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। ओं नमो वेंकटेशाय। अखिलांडकोटि ब्रह्मांड नायकुडैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी श्रीनिवास परंब्रह्म బ్రహ్మోత్సవములలో మూడవ రోజు రాత్రి నాడు చక్కగా ముత్యపు పందిరిలో ఉభయ దేవేరులతో కూడి విహరించడానికి సంసిద్ధమవుతూ ఉన్నాడు స్వామి. మరి ఆ ముత్యపు పందిరిలో చల్లని నీడలో ఉభయ దేవేరులతో కూడి తన చల్లని చూపులతోటి ఈ జగత్తునంతటినీ కూడా పరిపాలించే స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ వీక్షణమనేది మనందరికీ కూడా ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి పుణ్యఫలమనే చెప్పాలి. ఎందుకు అంటే సహజంగానే స్వామివారు దయాస్వభావం కలిగినటువంటి వారు. ఆయన యొక్క మనస్సు దయకు ప్రతీకగా ఉంటుంది, దయకు నిలయమై ఉంటుంది. మరి అటువంటి స్వామి చల్లనైనటువంటి ఆ ముత్యముల యొక్క పందిరిలో, చంద్రుని అంశ వంటి ఆ ముత్యముల యొక్క పందిరిలో స్వామివారు ఉభయదేవేరులతో కూడి ఉన్నాడు అంటే మరి మరింతగా దయను మన మీద చూపించడానికి సంసిద్ధమై ఉన్నాడు స్వామి అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకు అంటే ముత్యములకు అధిష్టాన దేవత చంద్రుడు. వేదం చెప్పినట్లుగా చంద్రమా మనసోజాత అని అన్నట్లుగా భగవాను యొక్క మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు.
ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని దయ్య ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని దయ్య ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్య ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి నిత్యము నవ్వులు చింద సిబ్బు మరాకులేయ నిత్యము నవ్వులు చింద సిగు మరాకులేయ కొలకలైన పులకరింత మురిపాలు రాజగ ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల తందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్య ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి జలధిలో అనుబంధ కరణిలో తీరము కనగానే పురుషోత్తమబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనగానే పురుషోత్తమ ప్రాయము తరిగెరా బేసారిపోతిరా ప్రాయము తరిగెరా బేసారిపోతిరా తెగమే కరుణించి మమ్మేలరా ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల తందిరిలో ముంగిట నిలిచితివి మీరు జగమున కాముకవనమున వీడని కమకాలు వేధించగలి మీరు జగమున కాముకవనమున వీడని కమకాలు వేధించగా వేవేల భావముల వేవేగలిను పొగడ వేల భావముల వేవేగలిను పొగడ పరమా వశమా పరవశము పరమా శృంగార ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల తందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి
స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవ సంబ్రహంలో ఆ ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు కొలువుతీరి ఉండి
ఆళ్వారాధుల వలె తనను కీర్తిస్తున్నటువంటి ఆ జీర్స్వామి వారి యొక్క పరివారము చేసే దివ్య ప్రబంధ పారాయణలను ఆలకించాడు స్వామి. అలపన్నిద్దరు సూర్యులందలతో సముద్రీలుగా ఉన్నవే గలపం దాపము బాపన నిజమన కంజాత సంజాత ఉష్కలమాధ్వీక జరిర్మురారి సుగయంగా జొక్కి ధన్యాత్ములౌ నిలపన్నిద్దరు సూర్యులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అని అన్నట్లుగా ఈ కలియుగంలో స్వామిని ఆశ్రయించడానికి భక్తి మార్గాన్ని సూచించినటువంటి వారు ఆళ్వారాధులు. ప్రజాపతి ఉపనాముక యజ్ఞో భవతి ద్వాదశ భవంతి సంవత్సర ఏవ ప్రతిష్టతి పూర్ణామ యజ్ఞ సర్వగో హవై తత్ర విభు భవతి ప్రభూర్నామ యజ్ఞ హవై తత్ర ప్రభు భవతి యత్ర ఏతేన యజ్ఞేన యజంతి ఊర్జస్వాన్నామ యజ్ఞ సర్వగో హవై తత్రోర్జస్వద్ భవతి ఏష వై పయస్వాన్నామ యజ్ఞ ైతేన యజ్ఞేన యజంతే నామ యజ్ఞవిధృతం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే వై వ్యావృత్తో నామ యజ్ఞ వ్యావృత్తం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే సర్వగో హవై తత్ర ప్రతిష్ఠితం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై తేజస్వీ నామ యజ్ఞః సర్వగో హవై తత్ర తేజస్వి భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై బ్రహ్మవర్చసి నామ యజ్ఞః ఆహ వై తత్ర బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వా అతివ్యాధి నామ యజ్ఞః వై తత్ర రాజన్యోవ్యాధి జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే దీర్ఘాయుషో హవై తత్ర మనుష్యా భవంతి యజ్ఞేన యజంతే ఏష వై క్లుప్తో నామ యజ్ఞః హవై తత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన యజంతే ఆత్మేనాశ్వగో సంయమయంతి యజ్ఞో వై తార్ప్యం యామేన సామ్నా ప్రస్తోతానుపతిష్ఠతేమయతి తార్ప్య చ కృత్యధీవాసే చ స్వగం సంజ్ఞాపయంతి రూపేణైవ పశూనవరుంధే భవతి తేజసో వరుధ్యై సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై అశ్వో భవతి ప్రజాపతే రాజ్ఞై వై లోకస్య రూపం తార్ప్యం అంతరిక్షస్య కృత్యధీవాసః హిరణ్యకశిపు ఆదిత్యస్య రుక్మః ప్రజాపతే రశ్వః ఇమం
एव लोकन्तार्प्येण आप्नोति अन्तरिक्षं कृत्य देवासेन दिवगं हिरण्यकशिपुना आदित्यगो रुक्मेण अश्वेनैव मेध्येन प्रजापते सयुज्यगं स लोकतामाप्नोति एतासामेव देवता नागो सायुज्यम् साष्टितागं समान लोकतामाप्नोति योऽश्वमेधेन यजते य उचैनमेवं वेद ग्निशोमावक्निशोमौ यद्यदग्निशोमावन्तराग्निशोमावन्तराग्निशोमावक्निशोमावन्तरा देवता देवता अन्तराग्निशोमावक्निशोमावन्तरा देवता अग्निशोमावित्यग्नि सोमौ अन्तरा देवता देवता अन्तरान्तरा देवता इत्येते देवता अन्तरान्तरा देवता इज्येते देवता देवता इज्येते देवतानां देवतानां इज्येते देवता देवता इज्येते देवतानां 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 इज्येते देवतानां विधुत्यै देवतानां इज्येते इति इज्येते देवतानां विधुत्यै देवतानां विधुत्यै तस्मात् विधुत्यै देवतानां विधुत्यै तस्मात् विधृत्यै विधृत्यै तस्माद्राज्ञा राज्ञा तस्मात् विधृत्यै विधृत्यै तस्माद्राज्ञा विधृत्या इति विधृत्यै तस्माद्राज्ञा राज्ञा तस्मात् तस्माद्राज्ञा मनुष्या मनुष्या राज्ञा तस्मात् तस्माद्राज्ञा मनुष्या राज्ञा मनुष्या मनुष्या राज्ञा राज्ञा मनुष्या विधृता विधृता मनुष्या राज्ञा राज्ञा मनुष्या विधृता 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 मनुष्या मनुष्या विधृता ब्रह्मवादिनो विधृता मनुष्या मनुष्या विधृता ब्रह्मवादिनः ब्रह्मवादिनो विधृता विधृता ब्रह्मवादिनो वदन्ति ब्रह्मवादिनो विधृता विधृता ब्रह्मवादिनो वदन्ति इति विधृताः ब्रह्मवादिनो वदन्ति वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं किं वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति किं किं वदन्ति किं तत्तत् किं वदन्ति किं तत् किं किं तद् यज्ञे यज्ञे तत् किं किं तद् यज्ञे 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 तत्तद् यज्ञे यजमानो यजमानो यज्ञे तत्तद् यज्ञे यजमानः यजमानो यजमानो यज्ञे यज्ञे यजमानः कुरुते कुरुते यजमानो यज्ञे यज्ञे यजमानः कुरुते 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 यजमानो यजमानः कुरुते येन येन कुरुते यजमानो यजमानः कुरुते येन कुरुते येन येन कुरुते कुरुते येनान्यतो दतो अन्यतो दतो येन कुरुते कुरुते येनान्यतो दतः ततश्चान्यतो दतोऽन्यतो ततश्च पशून् पशुगश्चान्यतो दतोऽन्यतो ततश्च पशून् पशून् पशुगश्च च पशून् दाधार दाधार पशुगश्च च पशून् दाधार पशून् दाधार दाधार पशून् पशून् दाधारो भयतो ततौ भयतो ततो दाधार पशून् पशून् दाधारो भयतो ततः भयतो ततौ भयतो ततो दाधार दाधारो भयतो ततश्च चो भयतो ततो दाधार
आधारो भयतो दतश्च भयतो दतश्च चो भयतो दतौ भयतो दतश्चेति चो भयतो दतौ भयतो दतश्चेति भयतो दत इत्यु भयतः दतः चेति चचेत्युचमृचमिति चचेत्युचम् इत्युचमृचमितीत्युच मनोच्यानोच्यर्चमितीत्युच मनोच्यानोच्यर्चमृच मनोच्याद्य भागस्याद्य भागस्यानोच्यर्च मृच मनोच्याद्य भागस्याद्य भागस्याद्य भागस्यानोच्यानोच्याद्य भागस्य जुषाणेन जुषाणेनाद्य भागस्यानोच्यानोच्याद्य भागस्य जुषाणेन नोच्येत्यनो आद्य भागस्य जुषाणेन जुषाणेनाद्य भागस्याद्य भागस्य जुषाणेन यजति यजति जुषाणेनाद्य भागस्याद्य भागस्य जुषाणेन यजति आद्य भागस्येत्याद्य भागस्य जुषाणेन यजति यजति जुषाणेन जुषाणेन यजति तेन तेन यजति जुषाणेन जुषाणेन यजति तेन 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 यजति यजति तेनान्यतो ततो अन्यतो ततस्तेन यजति यजति तेनान्यतो ततः तेनान्यतो ततो अन्यतो ततस्तेन तेनान्यतो ततो दाधार दाधारान्यतो ततस्तेन तेनान्यतो ततो दाधार अन्यतो ततो दाधार दाधारान्यतो ततो अन्यतो ततो दाधारच्चमृचं दाधारान्यतो ततो अन्यतो ततो दाधारच्चम् अन्यतो दत इत्यन्यतः दतः हविषोनोच्यर्च मृच मनोच्य हविषः अनोच्य हविषो हविषोनोच्यानोच्य हविषर्चर्चा हविषोनोच्यानोच्य हविषर्चा अनोच्येत्यनो उच्य हविषर्चर्चा हविषो हविषर्चा यजति यजत्युर्चा हविषो हविषर्चा यजति यजति यजत्युर्चर्चा यजति तेन तेन यजत्युर्चर्चा यजति तेन यजति तेन तेन यजति यजति तेनो भजतो दतौ भजतो दतस्तेन यजति यजति तेनो भजतो दतः तेनो भजतो दतौ भजतो दतस्तेन तेनो भजतो दतो दाधार दाधारो भजतो दतस्तेन तेनो भजतो दतो दाधार भजतो दतो दाधार दाधारो भजतो दतौ भजतो दतो दाधार मूर्धन्वति दाधारो भजतो दतौ भजतो दतो दाधार मूर्धन्वति भजतो दत इत्यु भयतः दतः दाधार मूर्धन्वति मूर्धन्वति दाधार दाधार मूर्धन्वति पुरोनुभाग्या पुरोनुभाग्या मूर्धन्वति दाधार दाधार मूर्धन्वति पुरोनुभाग्या मूर्धन्वती पुरोनुवाक्या पुरोनुवाक्या मूर्धन्वती मूर्धन्वती पुरोनुवाक्या भवति भवति पुरोनुवाक्या मूर्धन्वती मूर्धन्वती पुरोनुवाक्या भवति मूर्धन्वतीति मूर्धन्वती पुरोनुवाक्या भवति भवति पुरोनुवाक्या पुरोनुवाक्या भवति मूर्धानं मूर्धानं भवति पुरोनुवाक्या पुरोनुवाक्या भवति मूर्धानं वाक्येति पुरः अनुवाक्या भवति मूर्धानं मूर्धानं भवति भवति मूर्धानमेवैव मूर्धानं भवति भवति मूर्धानमेव मूर्धानमेवैव मूर्धानं मूर्धानमेवैनमेनमेव मूर्धानं मूर्धानमेवैनम् एवैनमेनमेवैनगो समानानागो समानानमेनमेवैनगो समानाना यज्ञं प्रयुङ्क्ते अश्वं गोपरङ्गो मृगं नानक् निष्ठा
तत्सज्ञुष्यति राजमुखं भीष्मं भावुकं आग्नेयं कृष्णग्रीवं पुरस्तात् ललाटे पूर्वाग्निमेव तंगुरुते पूर्वाग्निं पुरस्तात् स्थापयन्ति औष्णं पञ्चम अन्नं वै पूषा उष्णमुपरिष्टाद्रो वैराजन्योऽन्नं पूषान्नैवैनमुभयदः परिगृह्णाति राजन्योन्मादो भावुकः आग्नेयौ कृष्णग्रीवौ बाहुवो बाहुवोरेव वीर्यं धत्ते राजन्यो बाहुबली भावुकः अष्ट्रोलो मघसक्थौ सख्यो वीर्यं धत्ते राजन्य ऊरुबली भावुकः पृष्ठौ बर्हस्पत्यौ पृष्ठे वर्चसमेवोपरिष्टात् धत्ते कवचे एवैते
బకాసురుణ్ణి సంహరిస్తున్నటువంటి ఆ ఘట్టాన్ని గుర్తు చేస్తూ, దుష్ట శిక్షణ చేయడానికి తానెప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను, శిష్యులను సంరక్షించడం కోసం తానెప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను అంటూ దుష్ట శిక్షణ చేస్తూ ఆ బకాసురుణ్ణి వశిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనం వీక్షించాము ముత్యపు బందిరి వాహనంలో. ముత్యములు నిర్మలత్వానికి శుద్ధతత్వానికి కూడా ప్రతీకగా ఉంటాయి. అంటే నిర్మలమైనటువంటి భక్తితో స్వామిని గనక మనం ఆశ్రయించినట్లయితే స్వామివారే మనకు రక్షకుడిగా ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పటం ఈ ముత్యపు బందిరి వాహనంలో ఉన్నటువంటి ఒక తాత్పర్యం. అంతేకాదు, అటువంటి మనం చూస్తున్నాం స్వామివారి యొక్క ఆనంద విమానము, ఆనంద నిలయము. స్వామివారు కొలువు తీరి ఉండేది ఇక్కడే, ఇదే సరకలమైనటువంటి ఆనందములకు నిలయము. కాబట్టి ఎందుకు అంటే అన్నింటికంటే మించినటువంటి ఆనందము స్వామివారి యొక్క దర్శన భాగ్యం. అది అవ్యాజమైనటువంటిది, అనుభవైక వేద్యమైనటువంటిది. అటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి స్వామి ఆనంద స్వరూపుడు ఇదిగో ఇక్కడే ఉంటాడు అని తెలియజేస్తూ బంగారుమయమై సువర్ణ ఖచితమైనటువంటి ఆనంద నిలయం రాజఠీవితోటి వెలుగొందుతూ ఉంటే, నక్షత్రములన్నీ కూడా తిరుమలకు వచ్చి చేరినట్టుగా విద్యుద్దీపకాంతులతోటి తిరుమల దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారు ముత్యపు బందిరిలో చేరి ఇరువురు భామలతో కూడి బకాసురుణ్ణి సంహరిస్తూ శ్రీకృష్ణలీలా వినోదమును మనకు దర్శింపజేస్తూ ఆనందంపజేస్తూ ఉన్నాడు. ముత్యముల యొక్క విశేషం చెబుతారు. ఆ ముత్యాన్ని ధరించడం వల్ల వచ్చే గుణములను శాస్త్రం ఈ విధంగా ప్రతిపాదిస్తున్నది. మౌక్తికంచ మధురం సుశీతలం దృష్టి రోగశమనం విషాపహం. అంటే మౌక్తికమనేది మంచి సౌశీల్యాన్ని పెంపొందిస్తుంది. మనం గనక ఆ ముత్యములను గనక ధరించినట్లయితే మనలో సౌశీల్యం, మంచి వ్యక్తిత్వం అనేది పెంపొందింపబడుతుంది. అదేవిధంగా దృష్టి రోగములు ఏవైనా, దృష్టి దోషములు ఏవైనా కనుక ఉన్నట్లయితే ఆ దృష్టి దోషములను ఈ ముత్యములు పోగొడతాయిట. అంతేకాదు, విషాపహం తెలిసి తెలియక మనకేదైనా విషము గనక, విషప్రయోగం గనక జరిగినట్లయితే, ఈ ముత్యములు గనక ధరించి ఉన్నట్లయితే గనక ఆ విష ప్రభావం అనేది శరీరం మీద పనిచేయుదుట. ఆ విధంగా విషమును కూడా పోగొట్టేది ముత్యము. అంతేకాదు, రాజయక్ష్మ పరికోపనాశనం క్షీణ వీర్యబల పుష్టివర్ధనం అని, రాజయక్ష్మ అనేటటువంటి మందు లేనటువంటి రోగాన్ని కూడా నయం చేసేటటువంటివి ఈ ముత్యములు. అంతేకాదు, శరీరంలో ధాతుపుష్టిని కూడా పెంచేటటువంటిది, బలమును శ్రేయమును కలిగించేటటువంటివి ముత్యములు అని మనకు శాస్త్రం బోధిస్తున్నది. కావున ఈ ముత్యపు బందిరి వాహనంలో ఉన్నటువంటి స్వామిని గనక మనం వీక్షించినట్లయితే, ఇదిగోండి ముత్యమును ధరించడం వల్ల మనకు చెప్పినటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో, అలక్ష్మీ నాశనము, అదేవిధంగా లక్ష్మీ ప్రాప్తి, బలపుష్టి వర్ధనము, సర్వరోగ శమనము, దృష్టి రోగ శమనము, సకల విషాపహము అని ఏవైతే మనకు లక్షణములు చెప్పారో ఫలితములు, అటువంటి ఫలితములన్నీ కూడా ముత్యపు బందిరి వాహనంలో వేయించేసినటువంటి స్వామివారిని వీక్షించడం వల్ల మనకు అందరికీ కూడా కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి ఆ విధంగా భక్తులందరినీ అనుగ్రహించడానికి, ఈ విధమైనటువంటి అనేక ఫలితములను ఒసగడానికి స్వామివారు ముత్యపు బందిరిలో కొలువు తీరి తన పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతార విశేషాలను, లీలా వినోదాన్ని తెలియజేస్తూ బకాసురుణ్ణి సంహరిస్తూ మనకు గోచరించాడు స్వామి. ఏమిటి అక్కడ ఉన్నటువంటి విశేషము అని అంటే, ఒకనొక సందర్భంలో బలరాముడు, కృష్ణుడు, మిగతా గోపకులందరూ కూడా ఆ ఆవులని తోలికిని అలా వెళ్ళారు, ఉదయానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక జలాశయం వద్ద దూడలకు నీళ్లు త్రాగించి తాము కూడా దాహంతో నీళ్లు త్రాగడానికి సిద్ధపడుతూ ఉంటే, ఆ ఒడ్డున పర్వత శిఖరంలాగా ఒక పెద్ద ప్రాణి కనిపించింది. తేతత్త దదృశిర్బాలాహ మహాసత్వం అవస్థితం అని చెప్పినట్లుగా పెద్ద ప్రాణిని చూశారట. అది పర్వత శిఖరంలాగా ఉన్నదిట. అది ఎవరు అంటే, సవై బకో నామ మహానసురో బకరూపధృతు ఆగత్య సహసాకృష్ణం తీక్ష్ణతుండో అగ్రసద్బలి అని చెప్పినట్లుగా, అతను బకహ అనే పేరు కలిగినటువంటి ఒకనొక పెద్ద రాక్షసుడు,
బకాసురుడు అనేటువంటి రాక్షసుడు అన్నమాట. సహజంగా బకాసురుడు అంటే భీముడి చేత వధించబడినటువంటి వాడు మనకు గుర్తు వస్తాడు. ఆ బకాసురుడు వేరు, ఇక్కడ ఉన్నటువంటి బకాసురుడు కొంగ రూపంలో వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను పీడించడానికి వచ్చినటువంటి కంసుడి చేత పంపించబడినటువంటి బక రూపంలో కొంగ రూపంలో ఉన్నటువంటి అసురుడు ఈ బకాసురుడు. మరి ఆ బకాసురుడు వచ్చి ఆ జలాశయం ఒడ్డుకు వచ్చి అమాంతము శ్రీకృష్ణ పరమాత్మను మింగటానికి తన ముక్కులోకి శ్రీకృష్ణ పరమాత్మను తీసుకున్నాడు. తీసుకునేటప్పటికీ ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండో అగ్రసద్బలి నోటిలోకి తీసుకున్నాడు. తీసుకునేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా సామాన్యమైనటువంటి వాడా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. పైగా శ్రీకృష్ణ పరమాత్మకు తాను పరమాత్మ అనే విషయం కూడా గుర్తు ఉన్నది, తెలిసినటువంటి వాడు. అందుకనే శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణ అవతారం అని అంటారు. శరణు నంద కుమారా, శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వర మోక్షాకర పూర్ణ నిశాకర వదనా. శరణు నంద కుమారా, శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వర మోక్షాకర పూర్ణ నిశాకర వదనా. శరణు నంద కుమారా, శరణు శరణు. వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా. శరణు నంద కుమారా, శరణు 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 నంద కుమారా, శరణు శరణు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ బకాసురుని యొక్క నోటిలోకి వెళ్ళాడు. బకాసురుడు తన తుండముతోటి శ్రీకృష్ణ పరమాత్మను మింగేయాలి, అమాంతం మింగేయాలి అని తన నోటిలోకి తీసుకుంటే
పరమాత్మ ఎలాంటి వాడు, అగ్ని వంటి వాడు. అంతటలోనే ఆ బకాసురుని యొక్క గొంతులో అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ మంటను భరించలేక ఆ దావాడలం వండి ఆ స్వామివారి యొక్క అగ్ని శిఖలను తట్టుకోలేక వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను బయటికి వదిలేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ మరలా నేల మీదకి వచ్చేశాడు. వచ్చినటువంటి వాడిని వదిలిపెట్టకుండా మరలా తన ముక్కుతోటి పొడిచి శ్రీకృష్ణ పరమాత్మకు అపాయం చేద్దామని బకాసురుడు ప్రయత్నిస్తూ ఉన్నాట. ప్రయత్నిస్తూ ఉంటే తమా పతంతం సనిగృహ్యతుండయో దోర్భ్యాంబకం కంససఖం సతాం పతి పశ్యత్సు బాలేషు దదారలీలయా ముదావహో వీరణవద్ధివో కసాం. అలా తన మీదకు వస్తూ తన ముక్కుతోటి దాడి చేస్తున్నటువంటి ఆ బకాసురుని యొక్క ఆ ముక్కుని రెండు భాగములను కూడా రెండు చేతులతో పట్టుకుని కాలితోటి, ఇదిగోండి ఇందాక మనం చూచినట్లుగా కాలితో ఆ బకాసురుణ్ణి తొక్కిబట్టి ఆ ముక్కుని రెండుగా చీల్చి పాడేశారుట శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా ముక్కు పుటములను చీల్చేటప్పటికీ బకాసురుడికి తన ప్రాణములను కోల్పోయాడు. ఆ రాక్షసుడు చక్కగా వధించబడ్డాడు. చూస్తున్నటువంటి గోప బాలకులు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు నిశ్చేష్టులైపోయారు. తమ వారి శరీరములు ఉన్నాయి కానీ ఏ ఇంద్రియములు కూడా పనిచేయటం లేదు. శ్రీకృష్ణుడికి ఎక్కడ ఆపద వచ్చిందో అని వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తన రెండు చేతులతోటి భుజబలాన్ని ప్రకటించి బకాసురుని యొక్క ముక్కును చీల్చి పాడేశాడు, వెంటనే గోపబాలకులందరూ కూడా ఆనందించారు. కేవలం గోపబాలకులే కాదు, ఆకాశము నుండి దేవతలు కూడా ఆనందించి పుష్పవర్షాన్ని కురిపించారుట. తదా బకారిం సురలోకవాసిన సమాకిరన్ నందన మల్లికాభిహి సమీడిరే చానక శంఖ సంస్తవైహి తద్వీక్ష్య గోపాలసుత విశిష్మిరే. బకాసుర వధానంతరం ఆనందించినటువంటి దేవతలందరూ కూడా తమ స్వర్గంలో ఉన్నటువంటి నందనవనం నుండి మల్లికా పుష్పములతోటి, తెల్లనైనటువంటి మల్లికా పుష్పములతోటి స్వామివారిని పుష్పవర్షంలో అభిషేకించారట స్వామిని. అదిగోండి దానికి ప్రతీకగానేమో ఈనాడు కూడా చూడండి, మల్లికా పుష్పములు తెల్లగా ఉంటాయి, ముత్యములు కూడా తెల్లగా ఉన్నాయి. బకాసుర వధానంతరము దేవతలందరూ కూడా మల్లె పువ్వులతోటి స్వామివారిని ముంచెత్తారు. అదేవిధంగా ఈ వెంకటాచలంలో కూడా స్వామివారు ఆ ముత్యపు పందిరిలో, మల్లెపూల వంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు శోభిల్లుతూ దుష్ట శిక్షణ చేయడానికి తానెప్పుడూ కూడా సన్నద్ధుడై ఉంటాడు అని బోధిస్తూ ఉన్నారు స్వామివారు. ఆ విధంగా దేవతలకు, గోపబాలకులకు, అందరికీ కూడా ఆనందాన్ని కలగజేశాడు స్వామివారు. ఈ విధంగా ఆ సన్నివేశం అంతా కూడా మనకు ఈ ముత్యపు పందిరి వాహనంలో మనకు గోచరిస్తూ ఉన్నది. ముక్తం బకాస్యాదుపలభ్య బాలకాః రామహదయః ప్రాణమివైంద్రియో గుణః ఇవైంద్రియో గణః. వారి వారి ఇంద్రియములన్నీ కూడా చక్కగా మరలా పనిచేస్తున్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మకు జయ జయధ్వానములు చేస్తూ ఉన్నారు. ఈ విశేషములన్నీ కూడా నందప్రజల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా బకాసుర సంహారాన్ని చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ముత్యపు పందిరి వాహనంలో వేంచేసి ఉండి ఇరు దేవేరులతో కూడి భక్తులమైనటువంటి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆనందిస్తూ విరాజిల్లుతూ ఉంటే ఆ స్వామివారి యొక్క పుష్ప సోయగం ఏదైతే ఉందో, దేవతలు ఆనాడు బకాసుర వధానంతరం కురిపించినటువంటి పుష్పములన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా తిరుమల ఈ పుష్పమండపంలో స్వామివారి యొక్క ఆలయంలో అలంకారములకు వినియోగించబడ్డాయా అన్నట్లుగా అనేకమైనటువంటి పుష్పములతోటి స్వామివారి యొక్క లీలా వినోదాన్ని, స్వామివారి యొక్క ఆయుధ విశేషాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. పురస్సహస్రాల శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని చెబుతారు ఆ సుదర్శన చక్రాన్ని. మరి కోటి సూర్యుల వంటి ప్రకాశం కలిగినటువంటి సుదర్శన చక్రము అంటే ఆ కోటి సూర్య ప్రభాభాషితమైనటువంటి సుదర్శన చక్రం యొక్క తీక్ష్ణత అనేది శత్రువుల వద్ద, రాక్షసుల వద్ద ఉంటుంది. మరి భక్తుల వద్ద అంటే పువ్వుల వంటి సున్నితమైనటువంటి
కరుణ ఉంటుంది అని చెప్పినట్లుగా అదిగోండి పువ్వులతోటి సూర్యసేన పెరుమాళ్ళు సూర్యసేన చక్రాన్ని చిత్రీకరించారు మన తిరుమల ఆలయంలో. ఆ విధంగా స్వామివారి యొక్క లీలా వినోదములను, స్వామివారి యొక్క రాజ లాంఛనములను, స్వామివారి యొక్క అలంకార విశేషములన్నింటినీ కూడా మనం చక్కగా వీక్షిస్తూ స్వామిని తలుచుకుంటూ స్వామికి జయ జయధ్వానాలు చేస్తూ ఆనందిస్తూ ఉన్నాం. అయితే ఈ ముత్యపు పందిరి వాహనంలో మరొక విశేషాన్ని కూడా మనం చమత్కారంగా ఊహించుకోవచ్చు. ఏమిటి అంటే ముత్యములు సముద్రము నుండి వచ్చాయి. సముద్రుడు అంటే స్వామివారికి మామగారు. మరి సముద్రుడి నుండి వచ్చినటువంటి ఆ ముత్యముల ఇంట్లో ఉన్నటువంటి వాడు, ఆ ముత్యముల గృహంలో ఉన్నాడు అంటే స్వామివారు మామగారి ఇంట్లో ఉన్నట్లే. అసారే సంసారేస్మిన్ సారం శ్వశుర మందిరం అని అన్నట్లుగా నిస్సారమైనటువంటి ఈ సంసార చక్రంలో సారవంతంగా సుఖంగా ఎక్కడ ఉండాలి అంటే మామగారి ఇంట్లో అని చమత్కారంగా చెబుతూ ఉంటారు. మరి ఆ విధంగా స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి ముత్యపు బందిరి వాహనంలో, తన మామగారి ఇంటి వంటి ముత్యపు బందిరి వాహనంలో వేయించేసి భక్తులందరినీ మరింత ప్రసన్నంగా అనుగ్రహిస్తూ భక్తులందరికీ కూడా అనేక మంగళాశాసనములు చేస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ ఉన్నాడు స్వామి. మరి అదిగోండి స్వామివారి యొక్క ఆ ప్రాకారముపై దశావతారమూర్తులను కూడా విద్యుద్దీప కాంతులతోటి చిత్రీకరించారు. ఆ దశావతారమూర్తులు అన్నీ కూడా ఎందుకు స్వామివారు దశావతారములు ఎత్తవలసి వచ్చింది అంటే యస్సర్వసాక్షి జగతామధీశ్వరో భక్తేచ్ఛయా జాత శరీర సంపద అని చెప్పినట్లుగా భక్తులను సంరక్షించడానికి భక్తుల ఇచ్ఛకు అనుగుణంగా తన శరీరమును మలచుకుని స్వామివారు భక్తులను సంరక్షించడం కోసమే అనేకమైనటువంటి అవతారములను దాల్చాడు. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి అని చెప్పినట్లుగా ఈ విధంగా దశావతారమూర్తులు, అంతేకాదు విభవావతారములు 21, 22 అని అనేక రకాలుగా స్వామివారు భక్తులను సంరక్షించడానికి వేయించేస్తే అదిగోండి స్వామి పుష్పమండపంలో ఈ కలియుగంలో ప్రత్యక్షమూర్తిగా కలవు వెంకటనాయక అని అన్నట్లుగా ఈ కలియుగ వైకుంఠంలో వేయించేస్తే పుష్పరాజములన్నీ కూడా దేవతల యొక్క స్వర్గంలో నందనవనము నుండి తెచ్చినటువంటి పుష్పరాశులన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవ వేడుకలలో అలంకరించబడ్డాయి అని అంటే వాటి యొక్క అదృష్టం ఎంత. ఎందుకు అంటే నందనవనంలో ఉన్నటువంటి పుష్పములు కూడా ఈ పుష్పములను చూచి కొంత అసూయ చెందే అవకాశం ఉన్నది. ఎందుకంటే మాకు రానటువంటి అదృష్టము ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ పుష్పములకు వచ్చినదే అని అవన్నీ కూడా ఈ స్వామివారి చెంత చేరడానికి తహతహలాడుతూ ఉంటాయి. మరి ఆ పుష్పముల యొక్క అదృష్టమే అదృష్టము వాటిని వీక్షిస్తున్నటువంటి మనందరికీ కూడా కన్నుల పండగ. మరి మరొక విశేషం ఏమిటి అంటే ఈ ముత్యపు బందిరి వాహనంలో మనిషి మానవుడు తాను చేరేటటువంటి ప్రదేశాన్ని బట్టి, తన ప్రవర్తనను బట్టి తన యొక్క ప్రవృత్తి అనేది ఉంటుంది, తాను పొందే ఫలితం అనేది ఉంటుంది అనే విషయాన్ని కూడా ముత్యపు బందిరి వాహనం మనకు తెలియజేస్తుంది. సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి నశ్రూయతే ముక్తాకారతయా తదేవ నళిని పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర సుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్యమోత్తమ గుణ సంసర్గతో జాయతే. ఒక నీటి చుక్క ఉన్నది. ఆ నీటి చుక్క కాలేటటువంటి అయస్సు మీద, ఇనుప వారి మీద కనుక పడ్డట్టయితే వెంటనే ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క తామర ఆకు మీద పడ్డట్టయితే కొంతకాలము ముత్యములాగా గోచరిస్తుంది. అదే నీటి చుక్క కనుక ముత్యపు చిప్పలో కనుక పడ్డట్లయితే, సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పలో పడ్డట్టయితే అది నవమౌక్తికంగా ముత్యంలాగా ప్రకాశిస్తుంది. కావున మనము కూడా నిర్మలమైనటువంటి భక్తితో ఆ పరమాత్మను కనుక ఆశ్రయించినట్లయితే, పరమాత్మ అనుగ్రహాన్ని పొందినట్లయితే మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ తులనాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆ తడవు
ಕುಡಿದಡೆ ಕಾಡು ಕದಾ పూతకి చంటి పాలు తాగినట మందలాబుల గాచి మలసినట మందలాబుల గాచి మలసినట ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా బండి తన్ని నట మత్తులు విరిచేనట ఇంచు కంత వేల కొండ ఎత్తినాడట మంచాలపై గొల్లితల మానాలు చేకునినట నించుల పిల్లగోవి వట్టి మెరసినట నించుల పిల్లగోవి వట్టి మెరసినట తడువాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆ తడువాడు శ్రీ వెంకటాద్రిని రమైన దేవుడట ఏలినట పదారు వేల ఇంతులను ఇందరిని ఏలినట పదారు వేల ఇంతులను ఇందరిని అంగనలి
స్వామివారి యొక్క ఈ శాత్తమర కార్యక్రమంతో వాహన సేవ పరిపూర్ణమైనది. చివరిలో దివ్య ప్రబంధాన్ని స్వామివారి ఎందుకు వింటాడు అంటే, ఆ దివ్య ప్రబంధాన్ని విన్న తర్వాత స్వామికి మరేదీ కూడా వినాలి అని అనిపించదుట. అందుకనే చివరిలో స్వామికి దివ్య ప్రబంధాన్ని వినిపించి ఆనందింపజేసి వాహన సేవలను ఆ కైంకర్యములను పరిపూర్ణం చేస్తారు జిగర్స్వామివారి యొక్క పరివారము. మరి స్వామివారు బకాసురుణ్ణి సంహరించినటువంటి విధంగా ఈనాడు కూడా మనల్ని పీడిస్తున్నటువంటి విషూచిక క్రిమి ఏదైతే ఉందో, ఆ క్రిమిని కూడా బకాసురుణ్ణి చీల్చి చెండాడి వధించినట్లుగా అంతమందించినట్లుగా ఈనాడు మనల్ని అందరినీ పీడిస్తున్నటువంటి ఈ విషూచిక క్రిమిని కూడా చీల్చి చెండాడి అంతమందించి మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అదేవిధంగా క్షేమమును కూడా స్వామివారు అనుగ్రహించాలి అని స్వామిని మనందరము కూడా ప్రార్థిద్దాము. మరి స్వామివారి యొక్క వాహన సేవ విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఆ స్వామివారి యొక్క రాజగోపురాన్ని వీక్షిస్తూ ఉన్నాము. రాజగోపురము
స్వామివారి యొక్క రాజ ఠీవికి నిదర్శనంగా ఎత్తుగా ఉండి ఏడు కలశములతోటి ఆ సప్తాచలాధీశ్వరుని యొక్క ఐశ్వర్యమంతటిని కూడా తెలియజేస్తూ ఉంటే స్వామి ఉభయదేవేరులతో కూడి తిరుచ్చిపై ఆస్థానాన్ని ధరిపించుకోవడానికి ఆస్థానం నిర్వర్తింపజేసుకోవడానికి రంగనాయకుల మండపంలోకి వేయించేస్తూ ఉన్నాడు స్వామి. మరి అటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం భక్తులందరికీ కలగాలి అని మరలా మరలా మనం ప్రార్థిద్దాము. ఎందుకంటే మనందరము కూడా ఆపదలు కలిగినటువంటి సంకటమైనటువంటి స్థితిలో ఉన్నాము. ముఖ్యంగా ముత్యపు పందిరి వాహనం అనేది ముత్యపు పందిరిలో ఉన్నటువంటి ఆ స్వామివారు ఆరోగ్య ప్రదాతగా ఉంటాడనే విషయాన్ని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి భక్తులందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను స్వామివారు అనుగ్రహించాలి అని మనం ప్రార్థిద్దాం. మరి ఆ విధంగా ఉన్నటువంటి స్వామిని ప్రార్థిస్తూ మంగళాచరణం చేద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని మంగళ నీరాజనాలు పలుకుతూ, మరి ముక్త శబ్దానికి శాస్త్రంలో మరొక అర్థం కూడా ఉన్నది. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వైకుంఠాన్ని చేరినటువంటి వారిని కూడా ముక్తాహ అంటే మోక్షాన్ని పొందినటువంటి వారిని ముక్తులు అని అంటారు, ముక్తాహ అని అంటారు సంస్కృతంలో. మరి ముత్యములను కూడా ముక్తాహ అని అంటారు. అంటే స్వామివారి యొక్క పరమపదంలో ముక్తులైనటువంటి వారు ఏ విధంగా అయితే స్వామి చుట్టూ ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారో ఈ ముత్యపు పందిరి వాహనంలో కూడా ఆ ముత్యములన్నీ ముక్తుల వలె స్వామిని సేవిస్తూ ఇది కలియుగ వైకుంఠం అనే విషయాన్ని మనకు చెప్పకనే చెబుతూ ఉంటే స్వామివారు లీలా వినోదాన్ని శ్రీకృష్ణ లీలా వినోదాన్ని తెలియజేస్తూ బకాసుర సంహారం చేస్తూ భక్తులందరినీ సంరక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఉంటే భక్తులమైనటువంటి మనందరము కూడా స్వామికి జయ జయధ్వానాలు చేస్తూ జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారణాశో ముకుంద. దేవకీనందనుడై దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు జయము జయము. తాను జన్మించడం ద్వారా ఆ వృష్ణి వంశానికి వన్నె తెచ్చి ప్రకాశింపజేస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు జయము జయము. నీలమేఘశ్యాముడై స్వామివారి పరిపూర్ణమైనటువంటి కరుణా వర్షమును కురిపించడానికి తాను సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేసే ఆ నీలమేఘశ్యామునికు జయము జయము. బకాసురాది రాక్షసులను సంహరించి భూభారాన్ని తగ్గించే ఆ పృథ్వీ భారణాశకుడైనటువంటి ఆ ముకుందునికి జయము జయము అని స్వామికి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే స్వామివారు తన దయతో కూడినటువంటి కరుణరసముతో నిండినటువంటి తన చల్లని చూపులతోటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అన్నట్లుగా స్వామివారు తన చల్లని చూపులతో ముత్యముల వంటి శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి తన అనుగ్రహముతోటి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార వర్గం వారు, పాలక మండలి వర్గం వారు, వారందరూ కూడా స్వామివారి సమక్షంలో భక్తులందరి తరపున కూడా వారు స్వామిని ప్రార్థిస్తూ స్వామిని వేడుకుంటూ ఉన్నారు, స్వామి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించు అని. ఆ విధంగా స్వామివారు ఆస్థానంలో కొలువు తీరి ఉండి తనను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సంరక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు తనకు ఉన్నటువంటి ఆ సహస్రనామాలలో కూడా ముక్తాత పత్రితానంత సహస్ర ఫణమండల అని, అంటే ముత్యములలాగా ముత్యపు గొడుగులలాగా ఉన్నటువంటి ఆదిశేషుని యొక్క 1000 పడగల నీడలో విరాజిల్లువాడా అని స్వామివారికి ఉన్నటువంటి నామము. ఆ విధంగా ఆదిశేషుని యొక్క పడగల వంటి అని అన్నప్పుడే తెలుస్తోంది ఇక్కడ ముత్యములలో కూడా ఆదిశేషుడు వచ్చి చేరి స్వామితో తనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. స్వామివారితో ఉన్నటువంటి ఆ అవ్యాజమైనటువంటి
అవినాభావ సంబంధాన్ని. అదిగో ఉండి స్వామివారు బకాసుర సంహారం చేస్తున్నటువంటి ఆ భంగిమలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ శోభిల్లుతున్నాడు. బ్రహ్మోత్సవం బహురూపధారుణికి బ్రహ్మోత్సవం